శాఖల అధ్యక్ష. ఈడబ్ల్యూ శాఖ ద్వారా 7 కార్పొరేషన్లు అనగా బీసీ, కాపు, కమ్మారెడ్డి, ఆర్యవైశ్య, బ్రాహ్మణ మరియు క్షత్రియ ఇలాంటి మొత్తం ఇందుకు గాను 10,273 కోట్లు మేము బడ్జెట్ శాంక్షన్ అయింది అధ్యక్ష. మరి ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి వస్తాం అధ్యక్ష. కాపు సామాజిక వర్గం, కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిందే 2015లో ఆ మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. అదేవిధంగా 2014 మధ్యలో అంటే 2014-19 మధ్య అభివృద్ధి చేసింది. ఆ రోజు కాపు కార్పొరేషన్కు నిధులు కేటాయించింది 3,082 కోట్లు కేటాయించాము అధ్యక్ష. అదేవిధంగా పథకాలు, చంద్రన్న స్వయం ఉపాధి పథకం, గ్రూప్ ఎంఎస్ఎంఈ పథకం, అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, చంద్రన్న విదేశీ విద్యా దీవెన పథకం, చంద్రన్న విద్యోన్నత పథకం, మరి నైపుణ్య అభివృద్ధి పథకం, కాపు భవనాలు, స్కాలర్షిప్ ప్రోగ్రాంలు, అదేవిధంగా తల్లి వందనం, ఎస్జేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, రుణమాఫీలు, అదేవిధంగా మరి నా కాపులు నా కాపులు అనుకున్నారు అధ్యక్ష. మరి గత ఎన్నికల సమయంలోనేమో కాపులకు పెద్దపీట, ప్రతి సంవత్సరము కాపులకు 2,000 కోట్లు నిధులు సెల్ఫ్ గ్రూప్స్కి వేస్తానని చెప్పారు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి చేసింది ఏమీ లేదన్న విషయం మీకు తెలుసు. మరి మేము ఎన్నికల సమయంలో నిజంగా అధ్యక్ష కాపు భవనాలకు అంటే జిల్లా హెడ్ క్వార్టర్స్లో 13 జిల్లాల్లో 26 కాపు భవన్లు కూడా మేము శాంక్షన్ చేశాము అధ్యక్ష. అదేవిధంగా 487 మినీ కాపు భవన్లు కూడా మేము ఏర్పాటు చేశాము అధ్యక్ష. దానికి నిధులు కూడా కేటాయించాము, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా కేటాయించాము అధ్యక్ష. మరి గత ప్రభుత్వం మేము మా ప్రభుత్వంలో ఆల్రెడీ 70-80% అయిపోయిన బిల్డింగ్లు ఉన్నాయి అధ్యక్ష. ఆ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా క్యాన్సిల్ చేసేసారు అధ్యక్ష. అంటే కాపులు బాగుపడడం కూడా ఇష్టం లేదు అధ్యక్ష. మీరు మాట్లాడే వరకు ఉండండి, నేను అధ్యక్షులకు చెప్తున్నా, తర్వాత మీరు మాట్లాడండి. అదే విషయంలో అధ్యక్ష మరి ఎన్నికల సమయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అధ్యక్ష, మేము కాపులకు పెద్దపీట వేస్తాం, కాపులకు పెద్దపీట వేస్తామన్నారు. ఒక్క కాపు నేస్తం తప్ప చేసింది ఏమీ లేదు అధ్యక్ష. ప్రజలందరికీ తెలుసు అధ్యక్ష ఈ విషయం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మీరు మాట్లాడతారా, నేను కూర్చోవాలి? ఇప్పుడు చెప్పారు ఎందుకు అధ్యక్ష, నిజాలు చెప్తే తట్టుకోరు, నిజాలు చెప్తే ఏదేదో మాట్లాడతారు. అదే విధంగా అధ్యక్ష ప్రతి మరి మా సోదరులు ఇందాకే అడిగారు అధ్యక్ష, మహిళలకు ఎంపవర్మెంట్ కోసం మీ ప్రభుత్వం ఏమైనా చేస్తా ఉందా అని అడిగారు అధ్యక్ష. గతంలో 14-19లోనే కాదు అధ్యక్ష, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజునే మహిళా ఎంపవర్మెంట్ అనేది, మహిళా పక్షపాత అనే విషయం మీకు అందరికీ తెలుసు. మహిళలంతా ఈరోజు ఇన్ని రంగాల్లో ఉన్నారంటే ఆ ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది. 14-19లోనే మేము గ్రూప్స్ పెట్టాం మహిళలకి ఎంపవర్మెంట్ కోసం, వాళ్ళకి సపరేట్గా నిధులు కేటాయించాం. ఆ రోజే కుట్టు మిషన్ల ద్వారా కావచ్చు, గ్రూప్స్ ద్వారా, డ్వాక్రా గ్రూపుల ద్వారా కావచ్చు, అనేక విధాల సంక్షేమ పథకాలు కూడా మేము అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఒక్క చిన్న విషయం అధ్యక్ష, మరి రంగుల రెడ్డి గారికి రంగులు మార్చుకోవడం తెలుసు, ఏం అధ్యక్ష పేర్లు మార్చుకోవడం తెలుసు. ఆ కాపు భవన్లు 3 భవన్లు 70-80% అయిపోయినాయి అధ్యక్ష, అయిపోయినాయి అధ్యక్ష. మరి రంగుల రెడ్డికి రంగులు మార్చుకోవడమో పేర్లు మార్చుకోవడమో పెట్టి పూర్తి చేయడం ఇష్టమని చెప్తా, కాపు ద్రోహి అనే చెప్పాలి అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మరి బ్రాహ్మణ కార్పొరేషన్ లో ఉండండి, మాట్లాడుతున్నాం కదా, మాట్లాడిన తర్వాత మాట్లాడండి, నేను కూర్చుంటే మాట్లాడండి. ఏం చేశారో చెప్పండి, చెప్పమనండి అధ్యక్ష, రంగులు మార్చడానికి ఈజీ కాదు, భవనాలు కట్టి పిల్లలకు అంకితం, కాపులకు అంకితం చేయాలంటే. అదే విధంగా అధ్యక్ష మరి ఇంకా బ్రాహ్మణ కార్పొరేషన్లకి చెప్తామా అధ్యక్ష, బ్రాహ్మణ కార్పొరేషన్లు 2015-16లోనే ముఖ్య
ముఖ్యమంత్రి నాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అధ్యక్ష. అధ్యక్ష మాట్లాడతారా? నేను కూర్చుంటా మాట్లాడమనండి. మీరు మాట్లాడండి. మరి ఏంటి వినాలి కదా అధ్యక్ష. వీళ్ళు ప్రవర్తన ఎలా ఉంది అధ్యక్ష? అధ్యక్ష ఏదైనా నిజాలు చెప్తే ఇలా మాట్లాడతారు, నిజాలు చెప్పితే ఇలా మాట్లాడతారు అధ్యక్ష. అంటే చర్చకు రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. మీరు చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. మేడం మేడం మీరు మాట్లాడండి. ఏం మాట్లాడుతున్నా చెప్పండి అమ్మా, మాట్లాడండి. మేము చేసింది చెప్తాం అధ్యక్ష. మేము గతంలో ఏం చేసామో చెప్పాం, 14, 19 ఏం చేసామో చెప్పాం, 19, 24 ఏం చేస్తామో చెప్తున్నాం, ఇప్పుడు ఏం చేయబోతున్నామో కూడా చెప్తున్నాం కదా అధ్యక్ష. విలమనండి, మీరు చెప్పాలి అధ్యక్ష. ఇలా డిస్టర్బెన్స్ చేయకూడదు అధ్యక్ష. చెప్పండి చెప్పండి. ఇప్పుడు బ్రాహ్మణ కార్పొరేషన్ మేము 15, 16 ఏర్పాటు చేసాం అధ్యక్ష. ప్లీజ్ ప్లీజ్ సైలెంట్ ప్లీజ్. బీసీలు కాదు ఇది అధ్యక్ష. మేము బ్రాహ్మణులకు గౌరవించిన ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వం, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది 2015-16 చేశాం. 141,220 మందికి బ్రాహ్మణులకు 216 కోట్ల నిధులు కూడా కేటాయించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మేము అనేక సంక్షేమ పథకాలు కూడా ఇవ్వబోతున్నాం, గతంలో ఇచ్చాం మళ్ళీ కూడా ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. భారతీయ విద్యా పథకం 1వ తరగతి నుంచి పీజీ చదువుకునే విదేశీ పిల్లలకు ఆర్థిక సహాయం. మరి అదేవిధంగా గరుడ పథకం, కళ్యాణ వస్తు పథకం, వేదవ్యాస పథకం, గాయత్రి పథకం, వశిష్ట పథకం, ద్రోణాచార్య పథకం, చాణిక్య పథకం అధ్యక్ష. ఇది 2019-24 సంవత్సరాల్లో మధ్య బ్రాహ్మణ కార్పొరేషన్ కు తెలిపిన ఏ పథకము కూడా అమలు పరచలేదు అధ్యక్ష. బ్రాహ్మణులకు కూడా ఏ పథకం కూడా అమలు పరచలేదన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. 24-25 ఆర్థిక సంవత్సరానికి అధ్యక్ష మేము 271 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అది టోటల్ బడ్జెట్ 214. ఎకనామిక్ సపోర్ట్ కి అంటే స్వయం ఉపాధి పథకం, ఇది లేకపోవడం వల్ల ఒక పక్క బడుగు బలహీన వర్గాల పిల్లలు కావచ్చు, మరి కాపు కావచ్చు, మైనార్టీ కావచ్చు, బీసీలు కావచ్చు, ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్స్ లేకపోవడం వల్ల, స్వయం ఉపాధి లేకపోవడం వల్ల అందరూ ఎలా తయారయ్యారంటే వీళ్ళు బటన్ నొక్కే విధానాన్ని చూసి గంజాయికి అధ్యక్ష అదే ఒక్కళ్ళు చెప్పండి. మీరు సీట్ లో కూర్చొని చెప్పండి, ఒక్కళ్ళు చెప్పండి. మీరు సీట్ లోకి వెళ్ళి ఒక్కళ్ళు చెప్పండి. మేడం ఒక్క వన్ మినిట్ మీరు ఎవరు మాట్లాడండి. ఒక్క హలో డిప్యూటీ ఎల్ఓపి గారు, అప్పరెడ్డి గారు, అప్పరెడ్డి గారు మీరు మాట్లాడండి. సీట్ లోకి వెళ్ళి మాట్లాడండి. మీరు సీట్ లోకి వెళ్ళి మాట్లాడండి. నా సీట్ లోకి వెళ్ళి మాట్లాడండి. మీరు సీట్ లోకి వెళ్ళి మాట్లాడండి.
మీరు సీట్లోకి వెళ్ళి మాట్లాడి. ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. నువ్వు ఒక్కరు మాట్లాడుతున్నారు కదా, ఒక్కరు మాట్లాడుతున్నారు, మాట్లాడండి. త్రిమూర్తి గారు మాట్లాడండి. అధ్యక్ష, ఈరోజు మంత్రిగా మరి వారు సమాధానం అడిగినప్పుడు మీరు మాట్లాడిన దాని మీద ఏదో అభ్యంతరం చెప్తున్నారు, మీరు మాట్లాడిన దాని మీద అభ్యంతరం ఏదో చెప్తున్నారు. నో 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 కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. చెప్పండి, త్రిమూర్తి గారు చెప్పండి. మంత్రి గారు మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో డిపిడి ద్వారా డబ్బులు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే ఇచ్చినటువంటి డబ్బులు పెట్టేవాళ్ళు కూడా దుర్మార్గంగా అట్లకి అలవాటు పడి ఆ డబ్బులకు అలవాటు పడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరి వాళ్ళందరూ కూడా గంజాయికి అలవాటు పడ్డారని చెప్పేసి మాట్లాడేటువంటి విధానాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరి మంత్రులందరూ కూడా ఆవిడ క్షమాపణ చెప్పాలనేటువంటి అవసరం ఉంది. రెండోది, మీరు మాట్లాడినటువంటి మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కినప్పుడు ఆ డబ్బులతో మహిళలు కానీ ఆడ కానీ గంజాయికి అలవాటు పడ్డారనేటటువంటి ఒక మాట అయితే ఏదవుతుందో అది మీరు ఉపశమించుకోండి, అది రికార్డు నుంచి తొలగించండి, అది రికార్డు నుంచి తొలగించండి. ఆ డబ్బులతో మేడం వినండి, వినండి మంత్రి గారు వినండి, వినండి. ఇప్పుడు కూర్చో,